విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో మద్దతు తెలుపుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సైలజనాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో శంకుస్థాపన చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 32 మంది ఆంధ్రులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి లక్షలాది మంది కార్మికుల పొట్టగొడుతున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రైవేటీకరణ వెనక్కు తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేస్తా ఉన్నారు మీరు చేశారు మీరు కేవలం భూమి విలువే 1.5 లక్షల కోట్ల రూపాయల విలువ అవుతని తెలుస్తా ఉంది. ఇక్కడ సంవత్సరం క్రితమే మీరు చీకటిలో ఒప్పందాలు చేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. అట్లాగే మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు నంగనాచి మాటలు మాట్లాడుతా ఉన్నారు. మీకు తెలియకుండా జరిగిందా ఇది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఈ రోజున ఎందుకు మమ్మల్ని మోసం చేస్తారు ఉత్తరాలు రాస్తా బావివేను మాట్లాడుతూ చేతగాని నోరు విప్పడానికి కూడా ధైర్యం లేని ఎంపీల్ని పెట్టుకొని ఏం చేస్తావు. బహుశా స్విచ్ నీ దగ్గర ఉంటే ఆ స్విచ్ ఆన్ చేయమని కోరుతా ఉన్నా పార్లమెంట్లో రాష్ట్రం కోసం. ఈ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెడతా ఉన్నారు మీరు. ఈ రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదల్ని బీజేపీ నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నారు మీరు. కాంగ్రెస్ పార్టీగా సహించం ఈ విషయాన్ని. ఫ్యాక్సో కంపెనీతో మీరు మాట్లాడలేదా? ధర్మేంద్ర ప్రధాన్తో మీరు మాట్లాడలేదా? కనుక ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల్లో దీన్ని మూసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు ఎలక్షన్ కమిషన్కి ఆదిత్యనాథ్ దాస్ గారు ఉత్తరం రాస్తారు, వాళ్ళు అది అమలు చేస్తారు. మాకు అర్థమవుతా ఉంది. విశాఖ ఉక్కు ఆందోళన ఆపేందుకోసమే మీరు ఎన్నికలు తెచ్చారనే విషయాన్ని ఆఖరికి దీన్ని ఎదుర్కొంటాం. ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మాత్రమే కాపాడుతుందన్న అంశాన్ని తీసుకెళ్తాం. ఈ రోజున పెద్ద సభ జరిగి ఉండాల్సింది. ఎన్నికల పేరు చెప్పి మరీ మా ఆఫీస్ దగ్గర పంపించారు. దీన్ని వీధి వీధికి వాడవాడకి తీసుకెళ్తాం, జిల్లా జిల్లాకి తీసుకెళ్తాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలి అనేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ప్రతి జిల్లాలో అదేవిధంగా ప్రతి మండలాల్లో ఇప్పుడు అధ్యక్షుడు చెప్పినట్లు ఇది ఆపే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. ఎందుకంటే చాలామంది చాలా ఒపీనియన్స్ వ్యక్తపరిచారు. హిందుస్థాన్ జింక్ ప్రైవేటైజ్ చేసినప్పుడు గోల్డెన్ హ్యాండ్ షేక్ అని ఇచ్చారు, అప్పుడు ఇంత వ్యతిరేకత రాలే. కారణం ఏమిటంటే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రులు అందరూ కలిసి నిర్మించుకున్న, కలిసి తెచ్చుకున్నది, సాధించింది, పోరాటం చేసి సాధించినటువంటి. సరే, ఎందుకు నష్టాల్లో ఉన్నది అనేటువంటిది ఒక విషయం. అయితే నష్టాల్లో ఉన్నది కనుక మేము ప్రైవేటైజ్ చేస్తాము అనేటువంటిది ఒక మాట ప్రభుత్వం చెప్తా ఉన్నాను. ఏమండి, ఎల్ఐసి కోట్ల రూపాయల లాభాలు నడుస్తూ ఉంది, దాని ఎందుకు మీరు ప్రైవేటైజ్ చేయాలి? ఈ చెప్పిన మాట ప్రజలు నమ్మాలి అంటే ఎల్ఐసి కోట్ల రూపాయలు లాభాల్లో ఉంది, దాని ఎందుకు కోట్లలో యాక్చువల్ అమౌంట్ నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ హ్యూజ్లీ ప్రాఫిటబుల్, దాని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? మీరు కేవలం మీ కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ పార్టీ గత 74 సంవత్సరాల్లో సంపాదించినటువంటి ఆస్తులు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని 74 నెలల్లో దుర్మార్గుల్లారా మీరు మీ సొంత మనుషులకు దారాదత్తం చేస్తుంటే